ఏపీ విజయవాడలో వరద తగ్గుముఖం పడుతుంది బుడమేరు గండ్లు పూడ్చడంతో నగరంలో బుడమేరు వరద ఆగింది బుడమేరు గండ్లు పూర్తి స్థాయిలో పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి విజయవాడలోని కేఎల్ రావు నగర్ సాయిరామ్ సెంటర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది ఏడు రోజుల నుంచి విజయవాడ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు వరద నీటితో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వరద నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు షాపుల్లోకి భారీగా వరద నీరు చేరి తీవ్రంగా ఆస్తి నష్టం వచ్చిందని వ్యాపారులు వాపోతున్నారు విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు కాలనీల్లోని పూడిక చెత్తమట్టిని తొలగిస్తున్నారు